फ्रेंड्स अंदर की नमस्कार ना पेर पी दुर्योधन मन चैनल पेर दुर्योधन टेरस गार्डन अंडी मन आरोग्य संबंधी और आयुर्वेद मोक्कनु मीकु परिचयं चेस्तानु ఈ వీడియోను ఆఖరి వరకు చూడండి. క్రొత్తవారు మొదటిసారి మన ఛానల్ చూస్తూ ఉంటే మీకు నచ్చితే క్రింది రెడ్ అక్షరాల్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేస్తే సబ్స్క్రైబ్ అవుతారు. తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేస్తే మన తర్వాత వీడియోలు వస్తాయి. ఈ పునర్నవము అనేటువంటి సంస్కృత పదము తిరిగి ఆరోగ్యం పొందుట అని అర్థం గల ఈ మొక్క పునర్నవ. ఈ మొక్క 10 ఆకులు నీటిలో వేడి చేసి ఫిల్టర్ చేసుకొని ఆ కషాయాన్ని 7 రోజులు త్రాగితే ముఖ్యంగా అన్ని రకాల మూత్రపిండ వ్యాధులు తగ్గుతాయి. భవిష్యత్తులో డయాలసిస్ చేసుకునే అవసరమే రాదు. ప్రఖ్యాత ప్రకృతి వైద్యులు డాక్టర్ కాదర్ వాలీ గారు కూడా ఈ కషాయము మూత్రపిండాల వ్యాధులు నయం చేయడానికి చాలా ఉపయోగపడుతుందని చెబుతూ ఉన్నారు. ఈ మొక్క మన మిజ్జి తోటలో ఉన్నది, దాన్ని ఈరోజు రీపాటింగ్ చేద్దాం చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ పునర్నవ ఉంది చూడండి. ఈ మొక్క దీన్ని మనము ఈరోజు రీపాటింగ్ చేద్దాం. ఇదే పునర్నవ మొక్క అండి, చూసారా. చూసారా ఇది పునర్నవ మొక్క. దీన్ని మనం ఈ మన కిడ్నీలు అంటే మూత్రపిండాలు శుద్ధి చేయటానికి ఈ కషాయం చాలా ఉపయోగపడుతుంది. ఈ పునర్నవ ఆకులు ఒక 10 తీసుకొని వాటిని మనము వేడి నీళ్ళలో వేసి కొద్దిగా మరగపెట్టి దాని కషాయాన్ని వడపెట్టుకొని మనము కషాయాన్ని తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ రీపాటింగ్ చేయడానికి మరి గార్డెన్ మట్టిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ ఒక 2 వంతుల మట్టి, ఒక 2 వంతులు కోకో పీటు, ఒక 2 వంతులు వర్మీ కంపోస్టు, తర్వాత ఒక 2 వంతులు ఇసుక వేసుకోవడం అయింది. చూడండి, ఆ చిన్న డబ్బాలో నీము పౌడర్ ఉందండి. మరి ఆ మట్టిలో ఏమైనా సూక్ష్మజీవుల్ని ఆ నీమ్ పౌడరు సంహరిస్తుంది కాబట్టి ఆ నీమ్ పౌడరు కలుపుకోవడం అయింది. ఇప్పుడు గార్డెన్ మట్టిని సిద్ధం చేసుకున్నాము. ఇప్పుడు ఈ గ్రో బ్యాగ్లోకి మనము ఆ పునర్నవ మొక్కని రీపాటింగ్ చేస్తున్నాము అంటే పాతుకుంటున్నాము. చూడండి, ఎక్సెస్ నీరు బయటకు వెళ్ళడానికి ఒక రంధ్రం కూడా ఏర్పాటు చేసుకున్నాము. ఆ రంధ్రం మూయడానికి కొబ్బరి పెంకు కానీ మట్టి పాత్ర ముక్కు కానీ పెట్టుకోవాలి. ఇప్పుడు గార్డెన్ మట్టిని ఆ గ్రో బ్యాగ్లోకి నింపుకోవాలి. ఇప్పుడు మట్టిని కొద్దిగా వెలుతుండేటట్టు గ్రో బ్యాగ్లో నింపుకొని ఈ పునర్నవ మొక్కని మనము జీవింప చేయటానికి దాన్ని అందులో మరి పాతడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము నాటినటువంటి పునర్నవ మొక్కకి నీరు కొద్దిగా వేసుకోవాలి.
ఈ విధంగా ఒక 4-5 రోజులు నీడలో పెట్టి ఉదయం సాయంత్రం కొద్దిగా నీరు వేస్తే ఆ మొక్క బ్రతుకుతుందండి. ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన వారందరికీ చాలా చాలా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.